దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క వారారంభమున ప్రారంభ దినాన అనుదిన వాక్యాహారంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా క్షేమంగా దేవుడు మనల్ని నడిపించినందుకు ఆయనకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అనుదిన వాక్యాహారంలో దేవుని యొక్క మాటను ఆహారముగా పొందుకుందాం. నేటి దిన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఒక ఆసక్తికరమైన విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇత్తడి ఆకాశము చాలా విచిత్రమైన పదము. ఇత్తడి ఆకాశము ఎక్కడన్నా ఉంటుందా? నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును అని ఈ మాట ఎవరికి తెలియచేస్తున్న మాట, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఆలోచన చేయండి. ఈ అధ్యాయంలో, అనగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకు దీవెనలు శాపములు రెండు చెప్పబడ్డాయి. మొదటి వచనాల్లో అంటే 2వ వచనం నుండి 14వ వచనం వరకు దీవెనలు చెప్పబడ్డాయి. 15వ వచనం నుండి చెప్పబడినవి శాపవచనాలు. కావాలంటే మీరు 2వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వస్తాయి, నీకు ప్రాప్తిస్తాయి అని చెప్పి, నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టె దీవించబడును, నీ భూఫలము నీ గర్భఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు గొర్రె మేక మందలు ఇవన్నీ ఆశీర్వదించబడతాయి. నీ వెలుపలికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు పట్టణములో పొలములో. తొదకు 14వ వచనంలో నీవు పైవాడివిగా ఉండవు కానీ క్రిందివాడివిగా ఉండవు అని ఇవన్నీ ఆశీర్వచనాలు. ఈ 15వ వచనాన్ని మీరు గమనించాలి. 15వ వచనం చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవల్లని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. మాట వినని ఎడల ఇవన్నీ చెప్పబడిన శాపములన్నీ నీకు సంభవిస్తాయి అన్నాడు అని మొదలుపెట్టి చెప్పుకొస్తూ, శాపవచనాలు చెప్తూ చెప్తూ 23వ వచనంలో ఒక మాట చెప్పారు. ఆ మాట మనం చదివాం. ఆ శాపవచనం ఏమిటి? నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును. వినని ఎడల, వినని ఎడల. సహజంగా ఆకాశం ఇత్తడితో కప్పబడదు. మనం ప్రభువును స్తుతించడానికి ఉన్నటువంటి అనేక కారణాల్లో 147వ కీర్తనలో 8వ వచనంలో ఒక కారణం, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు
ఆయన ఆకాశమును ఇత్తడితో కప్పువాడు కాదు, ఆయన ఆకాశాన్ని మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచేవాడు. కాబట్టి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అని ఈ 147వ కీర్తనలో మనం చూచే సంగతి. ఏది ఏమైనా ఆయన ఆకాశాన్ని మేఘంతో కప్పటం ఉంది, కానీ ఇలా ఇత్తడితో కప్పటం, ఆ మేఘం ఎటువంటి మేఘము? జలముతో ఉన్నటువంటి మేఘం, నిర్జల మేఘం కాదు, నిర్జల మేఘం కాదు. ఇశ్రాయేలు ప్రజలు వారు మేఘము క్రింద నడిచిపోయారు, మేఘము వారిని నడిపించింది. ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వారు యాత్రికులయ్యాక వారు ఆ మేఘము వారిని నడిపించగా నడుచుకుంటూ వెళ్ళారు. ఆ మేఘము ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వారు ప్రయాణాన్ని నిలిపివేసేవాళ్ళు. మేఘము క్రింద ఉండి వారు వెళ్ళారు. అలాగే మనము కూడా మేఘము క్రింద ఉండి మనం ప్రయాణం చేయాలి. ఆ మేఘము ఏం చేస్తుంది అంటే వర్షాన్ని ఇస్తుంది, వర్షం. ఆ వర్షము భూమి, ఆ వర్షమునికి భూమి ఫలమునివ్వటం, ఆహారాన్ని ఇవ్వడం, మానవ జీవనమునకు కావలసినవన్నిటినీ ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రధానంగా వర్షం, వర్షం అనేది మేఘములో నుంచి వర్షం వస్తుంది, ఇత్తడిలో నుంచి వర్షం రాదు. అంటే దేవుని మాట విన్నప్పుడు నీ తల మీద ఆకాశము మేఘంతో కప్పబడుతుంది. నీవు దేవుని మాట విననప్పుడు నీ తల మీది ఆకాశము ఇత్తడి వలె ఉంటుంది. ఇత్తడి నుండి మనకు వర్షం రాదు, మేఘంలో నుంచి వర్షం వస్తుంది. అలా భూమి పంటనిస్తుంది, భూమి ఫలమునిస్తుంది, భూమి రకరకాల ఆహార పదార్థాలను ఇస్తుంది. వర్షం లేకుండా ఆహారం ఉండదు. దేవుని బిడ్డలారా, సంఘానికి పరిశుద్ధాత్మ అనే వర్షం ఎప్పుడొస్తుంది అంటే సంఘము ఆయన మాట విన్నప్పుడు. కుటుంబం మీదికి ఎప్పుడు వర్షం వస్తుందంటే కుటుంబం ఆయన మాట వినినప్పుడు. ఒక వ్యక్తి మీదికి పరిశుద్ధాత్మ వర్షం ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను అతడు వినినప్పుడు, ఆమె వినినప్పుడు, అప్పుడు వర్షం వస్తుంది. ఆ మాట వినలేదనుకోండి, మీ మీదికి, ఎవరి మీదికైనా వర్షం రాదు, వర్షం రాదు. తద్వారా ఫలం ఉండదు, పంట ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆహారం ఉండదు, ఏమీ ఉండవు. దేవుడు సంఘానికి వర్షాన్ని సిద్ధం చేశాడు. సంఘం ఆయన మాట వినాలి, కుటుంబం ఆయన మాట వినాలి, వ్యక్తి ఆయన మాట వినాలి. విననట్టయితే ఆకాశం ఇత్తడితో కప్పబడినట్టు అవుతుంది, తద్వారా వర్షం ఉండదు. ఆయన ఉదయము తప్పక వచ్చు రీతిగా యెహోవా మన యొద్దకు వర్షము వలె వచ్చునని వాక్యం సెలవిస్తూ ఉంది. తొలకరి వర్షం వలె, భూమిని తడుపునట్టి తొలకరి వర్షం వలె, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తాడు. ఇప్పుడు సంఘం కడవరి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంది. కడవరి వర్షం కోసం ఎదురు చూచే సమయాన సంఘానికి దేవుని యొక్క ఆజ్ఞ ఎదురైనప్పుడు, దేవుని మాట ఎదురైనప్పుడు ఆ మాట వినాలి, ఆ మాటకు లోబడాలి. ఆ మాటకు లోబడినప్పుడు నీ తల మీది ఆకాశము ఇత్తడి వలె అయిపోతుంది. ఇత్తడి వలె అయిపోయినప్పుడు నీకు వర్షం ఉండదు. తొలకరి వర్షము అయిపోయింది, ఇప్పుడు కడవరి వర్షం కోసం సంఘం ఎదురు చూస్తుంది. ఆ కడవరి వర్షము నీకు అనుగ్రహించబడదు, ఎందుకంటే నీవు ఇత్తడి ఆకాశం కింద ప్రయాణం చేస్తున్నావు తప్ప మేఘముతో కప్పబడిన ఆకాశము నుండి నీవు ప్రయాణం చేయటం లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మాట వినినట్టయితే జలముతో కూడిన మేఘము, ఆ మేఘముతో కప్పబడటం, వర్షం రావటం. ఆయన మాట విననట్టయితే అప్పుడు నీకు మేఘము బదులు ఇత్తడి అయిపోతుంది, ఆకాశం ఇత్తడి అయిపోతుంది, ఆకాశంలో నుంచి వర్షం రాదు. ఇత్తడిలో వర్షం ఉండదు కదా, వర్షం ఉండదు. దేవుని బిడ్డలారా,
వర్షం కావాలి, పరిశుద్ధాత్మ వర్షం కావాలి అన్నట్టయితే ఖచ్చితంగా ఆయన మాట వినాలి. ఆయన మాట వినినట్టయితే నీ మీదికి పరిశుద్ధాత్మ వర్షము వలె ఆయన వస్తాడు, వర్షం వలె వస్తాడు. కనుక ఇత్తడి ఆకాశము క్రింద ఒకవేళ ప్రయాణం చేస్తున్నారేమో, ఆయన మాట వినకపోవటం చేత మేఘముతో కప్పబడిన ఆకాశము క్రింద, మరొక మాట తెరవబడిన ఆకాశము క్రింద మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా ఈ దిన ప్రయాణాన్ని మనం, ఈ వార ప్రయాణాన్ని మనం ప్రారంభిద్దాం. దేవుడు మనలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, ఇంతవరకు విన్న వాక్యమును హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ దినాన మా ప్రభువా, మేఘముతో కప్పబడిన ఆకాశము క్రింద నడుచుటకు, ఆ నడుచుట కొరకు మీ మాట వినే భాగ్యము అనుగ్రహించి తద్వారా ఫలము పొందుకోవటానికి కృప చూపమని, నిండుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.